హలో హలో, సార్ ఎస్ ఉంది. రమేష్ గారు మాట్లాడదాం. ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, వినిపిస్తోందా నా వాయిస్? ఎస్, ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, బీజేపీ మురళీ గారు, బీజేపీ సైలెంట్ అయిపోయింది అనేటువంటి మాట కూడా వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎందుకు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటుంది అనేటువంటి మాట కూడా అంటున్నారు. ఏంటి, ఏం చెప్తారు మీరు? మురళీ గారు, ఇప్పుడు బీజేపీ సైలెంట్ అయ్యండి. మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఇదే ఖండించారు కదా, ఏ సినిమా లేదు మీద ఒత్తిడి మోహరింపులు. పాకిస్తాన్ ఇండియా బోర్డర్లు ఏ రకంగా మోహరించారో ఆ రకంగా రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ ని, రిజర్వ్ పోలీసుల్ని వీళ్ళందరినీ మోహరించి ఎందుకు మోహరిస్తారు, ఎందుకు నివేదిస్తారని చెప్పి అన్నారు కదా. అయితే నేనేది ఏంటంటే, ఇప్పుడు మంత్రి గారు ఏమంటారు, మా ముఖ్యమంత్రి గారికి అన్ని సినిమాలు ఒకటే అంటున్నారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉందనే ఎంత నిజమో, ఏదైతే ముఖ్యమంత్రి గారికి అన్ని సినిమాలు సమానం కాదు, అందరి హీరోలు సమానం కాదని చెప్పేసి పేరు నానిగారు చెప్తున్నారు కదా, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకోండి. ఒకటి, రెండో విషయం, ఓకే ఇప్పుడు వారు ఏమంటారు, మొన్న మంత్రి గారు కూడా, పేరు నానిగారు కూడా ప్రెస్ మీట్ పెట్టి బ్లాక్ టికెట్లు ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నారు, ఇదే ప్రతిపక్షం అంట. అసలు బ్లాక్ టికెట్లు పంచమని లేకపోతే చేయమని చెప్పి ఎవరు అంటారు? ఆ వ్యవస్థ ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ మధ్యకాలంలో అది కూడా లేదు అసలు. అది బ్లాక్ టికెట్లు మొన్నే చూసాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మురళి గారు, సరసమైన ధరలకి వినోదం, సరసమైన ధరలకి అయితే ఫ్యాన్స్ వేల రూపాయలతో టికెట్లు కొని జేబులు గుల్లైపోతున్నాయి. ఆ మధ్య ఆ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అన్నారు, చాలా మంది బైకులు తాకట్టు పెట్టుకుంటున్నారు, ఇలా అయిపోతున్నారు, అందుకని మీరు సరసమైన ధరలకు ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు మీరు నిర్మల సినిమాకి రెవెన్యూ సిబ్బందిని, పోలీసుల్ని అందరినీ మోహరించారు కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగిందండి మురళి గారు, థియేటర్ లో టికెట్ మీద ఒక రేట్ ఉంది, 10 రూపాయల రేటు, 20 రూపాయల రేటు, 30, ఏదో మనం కురాల నాని గారు చెప్తున్నట్టు జీవో నెంబర్ 35 ప్రకారం రేట్ ఉంటుంది. కౌంటర్ లో 10 రూపాయల టికెట్ 50 అమ్ముతున్నారు, 30 రూపాయల టికెట్ 150 అమ్ముతున్నారు, బయటకు వచ్చేసరికి అది బ్లాక్ లో బాహాటంగా 200, 300, 400 అమ్ముతున్నారు. సిబ్బంది అంతా అక్కడే ఉన్నారు, అంటే ఇక వ్యవస్థ అక్కడ నెక్సస్ అయిపోయారు. ఎగ్జిబిటర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు, స్థానిక వైసీపీ నాయకులందరూ నెక్సస్ అయిపోయి అవినీతికి, పెద్ద ఎత్తున అవినీతికి దారి తీసింది మురళి గారి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల. ఎందుకన్నా దారి తీసింది అంటే, ఈ రకం ఇంత చూపించే చూసారా ప్రొసీడింగ్స్ అడ్డుపోయి వచ్చింది. అటువంటి ఒత్తిడి ఎప్పుడైతే అధికారుల యొక్క మితిమీరిన జోక్యం ఒక వ్యవస్థలో పెరిగిపోతుందో అవినీతి దానంతర దానే పెరిగిపోతుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఎవరు నష్టపోయారు? జిఎస్టీ నష్టపోయేవా? రాష్ట్ర ప్రజలందరూ జిఎస్టీ రాదా? మీ 10 రూపాయలు 30 రూపాయలకి జిఎస్టీ వస్తుంది, 150 రూపాయలు జిఎస్టీ రాదు కదా, అలా జిఎస్టీ నష్టపోయాం. అలాగే ప్రజల జేబులు కూడా గొల్లైపోయినాయి. అలాగే డబ్బులు మూట కట్టుకుంది ఎవరు? నలగనం అధికారులు, పోలీసులు, నాయకులు మూట కట్టుకున్నారు. దీని వ్యవస్థ వల్ల ఎవరికి ఉపయోగపడింది మురళి గారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత అవగాహన రాహిత్యంగా చేయటం మొదలు పెడుతున్నారు? అసలు సినిమాని, ఈ సినిమా టికెట్ల సమస్య ఇంత పెద్ద సమస్య చేసింది ఎవరండి? ప్రతిపక్ష పార్టీలు అయితే కాదు కదా మురళి గారు. ఓకే, సమస్య ఇప్పుడు కాదు, ఇంత మంత్రి కూడా అన్నారు గత సంవత్సరం లేకపోతే 10 ఏళ్ళగా ఉంది ఆన్లైన్ టికెట్లు చేయాలి, సినిమా టికెట్లు రేట్ల యొక్క వ్యవస్థీకృతి చేయాలని. గత ప్రభుత్వం కూడా జీవో వచ్చింది, 2017లో కూడా 2 జీవోలు వచ్చింది ఆన్లైన్, దానికి వాళ్ళు చేయలేదు. సరే, వాళ్ళు చేయలేదు మంత్రి గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంత కారణం అంటారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చారు, చేయరు, ఆయన పక్కన పెట్టారు కదా. మీ ప్రభుత్వం వచ్చి 33 నెలలు 34 నెలలు అయింది కదా, మీరేం చేశారు? మీరు ఆయనకైనా బెటర్ గా చేస్తారని చెప్పి 151 సీట్లు కూర్చోబెట్టారు కదా, మీరు అంతా బాగా చేయాలి కదా. మీరేం చేశారు? ఈ మార్చి 2020 ఇది జీవో నెంబర్ 42, మార్చి 9, 2020 జీవో నెంబర్ 42 ఇచ్చారు మురళి గారు. ఈ జీవో ప్రకారం టికెట్ యొక్క రేట్లు నిర్ధారణకు ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీలో ఎక్కడ హైకోర్టు ఆదేశానుసారం ఫిలిం ఛాంబర్ సభ్యులు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరు లేరు, ఎవరు లేకుండా కమిటీ వేసుకుని ఈ కమిటీ సిఫార్సు ప్రకారం జీవో నెంబర్ 35 ఇచ్చారు, అది కొట్టేశారు. కొట్టేసి మీరు రాత్రి జీవో నెంబర్ 35 తీసుకొచ్చారు వకీల్ సాబ్. అయితే ఏప్రిల్ 8 2021లో మీరు జీవో నెంబర్ 35 ఇచ్చారు, 9 తారీఖే వకీల్ సాబ్ రిలీజ్ అయింది. అంటే ఎవరిని టార్గెట్ చేశారు అనుకోవాలి? అంటే మీరు లోపభూయిష్టమైన, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మీరే ఎంత గొప్ప చేశారు? మార్చి 2021 ముందే ఎగ్జిబిటర్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నా, మన చిరంజీవి గారిని పెద్దలందరూ పిలిచారు, ఆ రకంగా అప్పుడే వినవచ్చు కదా. మార్చి 2021 ముందే చిరంజీవి గారిని, పెద్దల్ని, ఇండస్ట్రీ పిలుచుకొచ్చి, అయ్యా ఇక్కడ షూటింగ్లు కూడా జరగాలి, 20% జరగాలి, మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాను, ఇండస్ట్రీ ఇక్కడ తీసుకురండి, రాయితీలు ఇస్తాను, టికెట్లు పరమేంటి, మీకు ఎంత ఉండాలి, ఎంత చేయాలి, మా ప్రభుత్వ విధానం సామాన్యకి టికెట్ అందాలని, సో మీరే అనుకుంటున్నారు మీరే అని ముందే చేసి ఉంటే అసలు సమస్య లేదు కదా. సమస్యని, చిన్న పుండిని బ్రహ్మరాక్షసి చేసింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇలా కొంతమంది టార్గెట్ చేస్తుంది ఎవరు? తప్పంతా మీరు చేసి ప్రతిపక్షాల మీద ఉంటారంటే ఇది ఎక్కడ విధానం మురళి గారు? మీరే కాదు మొత్తం అంతా పెంచింది. సక్రమంగా చేయాలని ప్రభుత్వం మీకు, ప్రజలు మీకు పట్టం కడితే మీరు ఇష్టం జీవో నెంబర్ 35 తప్పని
స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మనం చెప్పారు కదా మురళి గారు బాహటంగా, అవును కరెక్టే కరెక్టే, ఈ యొక్క బడ్జెట్ ఆధారంగా 100 కోట్లు దాని దానికి రేట్ ఎక్కువ ఇవ్వాలి కరెక్టే అన్నారు. అలాగే షో కూడా 50 షో కూడా ఇవ్వాలి కరెక్టే, ఇలా కూడా చేయాలి, మనం విసులుబాటు పెంచాలన్నారు. అలాగే ఇప్పుడున్న రేట్లు తక్కువ, అది కొంచెం పెంచాలి, పెంచవలసిన అవసరం ఉంది, కొంచెం పెంచుతుందని ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే ఏంటి, జీవో నంబర్ 35 తొందరపాటుగా అనాలోచితం తీసుకొచ్చా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఎందుకు మీరు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు, ఒక టార్గెట్ చేయాలి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న హోంశాఖ చేయండి చేస్తే మిమ్మల్ని తప్పారు పడతారు, ఎవరు తప్పట్టు ఇంకా మంచి మిమ్మల్ని మెచ్చుకుంటారు సంతోషిస్తాం కదా. ఎస్ ఎస్ వేణుగోపాల్ గారు చెప్తున్నారు. ఎస్ ఒక నిమిషం వేణుగోపాల్ గారు, టికెట్ విషయంలోనే జీవో మేము చేసిన తప్పు అంటున్నారు సార్. ఇప్పుడు ఒక జీవో ఇష్యూ చేస్తాం సార్, దాంట్లో కొన్ని పొరపాట్లు ఇష్యూ చేసేటప్పుడు పొరపాట్లు బయట తెలియదు, అది పబ్లిక్ లోకి పోయిన తర్వాత దాని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదర్శ భావం. నేను ఇట్టే వదిలినాను, మొండికే ఇట్టే కూర్చోాలా, వీళ్ళు మొన్న హోంశాఖలో హోదా గురించి చర్చ జరగాలని చెప్పారు, వీళ్ళలాగా దాన్ని తీసేలా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏం చేయాలి మళ్ళీ దీనివల్ల ఈ జీవో వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏం విధంగా మార్చుకోవాలి అని చెప్పి మళ్ళీ మార్పు చేశారు. వీళ్ళే అదే విధంగా హోదా అనేది రాష్ట్ర సెంటిమెంట్ అయిపోక మంది ప్రజలకి ఆ సెంటిమెంట్ మేము తప్పు తెలియకుండా పెట్టేశాము, తెలియకుండా తీయేశాము అని చెప్పారు. దీనికన్నా సిగ్గు చెడ్డ ఏమన్నా ఉందా, సినిమా టికెట్ గురించి ఇంత కొట్లాడుతున్నారే, మరి ఆ రోజు హోదా గురించి ఏ బీజేపీ నాయకుడు ఏ తెలుగుదేశం నాయకుడు బయట మాట్లాడారు, హోంశాఖ విజయపోయింది అని మాట్లాడుతున్నారు, సిగ్గు చెడ్డ లేదా సార్? ఒక సినిమా టికెట్ కోసం ఇంత హోదా తీయేసినారే మరి ఈ మూడు రాజకీయ రమేష్ గారు ఒక నిమిషం పెట్టి తీయేస్తే హోంశాఖ పొరపాటు పెట్టేసి భారతదేశాన్ని నడిపేది వీళ్ళైన రాష్ట్రానికి మేలు చేసేది వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, రమేష్ గారు ఒక నిమిషం, రమేష్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు చెప్పండి సార్. ఎస్ వేణుగోపాల్ గారు ఇక్కడ చర్చ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఎస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి, పట్టించుకోవడం మీన్స్ టికెట్ల ధరల ఇష్యూ అనేది లేదు అనేటువంటి మాట జనసేన చెప్తోంది. ఎస్ బొలిసెట్టి శ్రీనివాస్ గారు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు మళ్ళీ. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి, చెప్పండి. ఎస్ వైసీపీ చెప్తున్నటువంటి మాట, మేము ఎక్కడా కూడా కక్ష సాధింపు కానీ ఇతర ఏమి కూడా ఇందాక నుంచి మీరు వింటూనే ఉన్నారు, వైసీపీ చెప్తున్నటువంటి వాదన మేము అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తాము, పవన్ కళ్యాణ్ మీద ఒకలాగా, బాలకృష్ణ మీద ఒకలాగా, లేకపోతే నాగార్జున మీద ఒకలాగా, ఎటువంటి అభిప్రాయాలు ఉండో పరిశ్రమలో ఉన్నటువంటి అందరూ కూడా ఈక్వల్ అయినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు మీరు? సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏముంది, ఇప్పుడు ఇప్పుడు అందరూ రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలు వదిలేండి, ప్రజలు చెప్తా ఉన్నారు, పోలీసులు పెట్టారండి ఎక్కడైనా, ఎంఆర్ఓలు ఆర్డీఓలు పెట్టి ఎక్కడైనా చెప్పారా? ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే రిజర్వ్ పోలీసు వచ్చారు, పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే జీవోలు ఇచ్చారు. ఆ 35 జీవో సస్పెండ్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఎలా ఇచ్చారండి? అసలు 100 జీవో నడవాలి ఇప్పుడు, ఎందుకు మీరు కక్షాధింపు కాకపోతే ఏంటండి ఇది? జనానికి అర్థం అవ్వట్లేదా? ఏదనంటే పచ్చ మీడియా అన్నారు, పచ్చ మీడియా మీన్స్ సాక్షి ఒకటే, సాక్షి ఆ న్యూస్ మాత్రమే చూపిస్తారు, పచ్చి మీడియా అంటే అన్ని కాదండి, అసలు ఆ న్యూస్ చూపించే వాళ్ళు పచ్చి మీడియా అన్నారు, వాళ్ళు పచ్చి మీడియాని మడతెట్టు లోన్ పెట్టుకున్నారు. అసలు వాళ్ళు మాట్లాడేది మాకు 150 సీట్లు ఇచ్చారు, ఆల్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఇప్పుడు ఎందుకు మీకు ఇచ్చిన తర్వాత పరమ లోక భూయిష్టమైన పరిపాలన చేస్తున్న పార్టీ ఈ వైసీపీ కాదని అడుగుతా ఉన్నాం. ఇలా ఉన్న అన్ని రేట్లు పెరిగినా ఒక్క సినిమా మీద దృష్టి పెట్టారంటే ఏంటంటే, కరోనా సమయంలో పోలీసులు ఏమైపోయారు అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళందరూ? ఇవాళ ఈ రిజర్వ్ పోలీసులు ఈ విఆర్ఓలు డ్యూటీలు అప్పుడు ఎందుకు వెళ్ళేది మీరు హాస్పిటల్ దగ్గర? ఏమన్నా అది తెలీదా మీకు? సినిమాలకు వచ్చింది ఇంపార్టెంట్, ఒక సినిమా ఇస్తే సరిపోతుంది, భారతీ సిమెంట్ మీద ఏముండే టాక్సీ పేపర్ మీద తగ్గించే ఉండే, ఒక నిమిషం, ఏం చేస్తారు మీరు? మీ సొంత డబ్బులు ఇచ్చేసేట్టు నవరత్నాలు ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇచ్చారని చెప్పుకునే దిక్కు కూడా లేదు మీకు, మరి ఏదో వాళ్ళు చెప్పలేదన్నారు. చెప్పలేనప్పుడు మీరు సభలో మీరు 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 22 ఎంపీలు ఉన్నారు,
మరి అక్కడ ఏం చేస్తారు మీరు? అక్కడ మాట కూడా మాట్లాడరు మీరు, ప్రత్యేకవాద గురించి మాట్లాడరు, రాష్ట్రాన్ని రావాల్సిన దాని గురించి, విభజన చట్టంలో గురించి మాట్లాడరు, ఇవాళ సినిమా గురించి మీరు ఇంత సీరియస్ గా అసలు కొడాలనికి మాట్లాడే అర్హత ఉందండి? అక్కడ కెజినో పెట్టించి దేశంలో ఎక్కడ లేని విధంగా కెజినో పోలీసులు పెడితే ఇవాళ సిగ్గు లేకుండా అక్కడ ఏ పోలీసు వాడన్నా ఉన్నాయండి? కెజినో పెడితే పోలీసు వాడున్నాడా? వాళ్ళు నోరు సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడా? నోరెళ్తే మున్సిపాలిటీ బోధండి అది. ఏం మాట్లాడుతా ఉన్నారు? బీజేపీ వాళ్ళు అడుగుతారు, అడిగితే ఏంటండి, రాజకీయ పక్షంలో ఎవరైనా అడగొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఇది తప్పు అని అనిపిస్తే అది ఖండించవచ్చు. అది మానేసి ఆయన అది మాట్లాడమనండి. బీజేపీ వాళ్ళు మాట్లాడదు, మీరు మాట్లాడండి. బీజేపీ వాళ్ళు ఎన్నుకోలేదు, ఇక్కడ తెలుగుదేశాన్ని ఎన్నుకోలేదు, జనసేన ఎన్నుకోలేదు, ఎన్నుకోలేదు మిమ్మల్ని. మీరన్నీ మూసుకుని కూర్చొని ఇవాళ ఎవరి మీద దెబ్బలాడతారు? ఇవాళ జీవో 35 సస్పెండ్ చేస్తుంది కోర్టు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? 100 జీవో కదా, రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో కదా నడవాలి అంటే విశ్వవిద్యాలయం వరకు బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావు? జీవో వదిలేంత వరకు జీవో వదిలేంత విశ్వవిద్యాలయం బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వం కన్ను మూసుకొని చూడమంటారా? నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడంతో వైసీపీ వాళ్ళే బ్లాక్ అమ్ముకుంటే అవును. ఎవరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఎవరిపైన బ్లాక్ టికెట్ అమ్ముతున్నారో వాళ్ళపైన ఏదో పవన్ కళ్యాణ్ మీరే కాపాడేటట్టు పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని మీరు బాణం వేస్తాము జగన్ పేరు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్క, బీజేపీ పార్టీ ఒక పక్క. ఆయనకేమో ఓట్లు లేవు, వీళ్ళు ఆయన ఓట్లు 4% ఓట్లు పోతే ఇది కుట్టం తస్తున్నారు. మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మురళి గారు, రమేష్ గారు, బంగారు సీమో ఎందుకు ఇవ్వలేదు? మీ సీఎం ఫ్రెండా? అందుకే దాని గురించి పట్టించుకోలేదా? ఏ జీవో ఇచ్చారు? సిగ్గు లేకుండా మళ్ళీ 70 అయిందారు మీరు? ఏంటి బ్లాక్ టికెట్లు మీరు అమ్ముతున్నారు? బ్లాక్ టికెట్ మీరు సిగ్గు లేకుండా జనసేన నాయకులు, జనసేన నాయకుల ఇసుక బ్లాక్లు అమ్ముకుంటారు, ఇసుక బ్లాక్లు అమ్ముకుంటారు, మందు బ్లాక్లు అమ్ముకుంటారు, భారతీయ సిమెంట్ బ్లాక్లు అమ్ముకుంటారు. మీ బతుకే బ్లాక్. ఇన్ని రోజులు మందు రేటు తగ్గించలేదు, మందు రేటు తగ్గించలేదు అన్నారు. మీకు మర్యాద రేటు మాత్రం పెంచారు. బ్లాక్ టికెట్లు మర్యాద లేకుండా ఏంటి బ్లాక్ టికెట్లు మాడతాం? ఇతరత్ర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇసుక విషయంలో కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి.